నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఈ ఇచ్చిన ఫిగర్ని ఆక్సిలరీ వ్యూ అనేది డ్రా చేయమని చెప్తున్నాడు అనమాట. సో అది ఎక్కడ డెవలప్ చేయమంటున్నాడంటే స్లోపింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఫిగర్లో దాని నుంచి ఆక్సిలరీ వ్యూ అనేది డ్రా చేయమన్నాడు. సో ఇచ్చిన ఫిగర్కి ఫస్ట్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకొని అప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని దాని నుంచి మనం ఆక్సిలరీ వ్యూ అనేది జనరేట్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అనేది ఎలా డెవలప్ చేయాలంటే మనకి ఇచ్చిన ఫిగర్కి ఎక్స్ ఎక్స్ వ్యూ ఎక్స్ అని మనం ఎక్కడైతే మెన్షన్ చేస్తారో క్వశ్చన్లో అదే అవుతుంది. ఇన్ కేస్ క్వశ్చన్లో కానీ ఎక్స్ అని మెన్షన్ చేయకపోతే మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సైడ్స్ అని మెన్షన్ చేయాలి. తర్వాత ఫ్రంట్ వ్యూ అనేది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇచ్చిన ఫిగర్లో మనకి ఫ్రంట్ వ్యూ ఏదవుతుందంటే ఇచ్చిన ఫిగర్లో ఫ్రంట్ వ్యూ అనేది ఇలా వస్తుంది డ్రా చేస్తే. సో మనకి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా, సో ఫోర్ సైడ్స్ని మనం ఇక్కడ నుంచి చూస్తే, ఫ్రంట్ నుంచి చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ కనిపించదు కాబట్టి సో అందుకే ఏబీ అని ప్లాట్ చేసాం. సో సిమిలర్లీ కింద కూడా అంతే, బేస్లో కూడా అంతే, మనకి బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ అనేది కనిపించదు. సో ఫ్రంట్ వ్యూ నుంచి ఒక సింగిల్ లైన్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి సో అందుకే అటువైపు ఉన్న పార్ట్ని కూడా సిడి అని మెన్షన్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీని నుంచి మనం రిఫరెన్స్ లైన్స్ అనేది జనరేట్ చేయాలి. సో దీన్ని రిఫరెన్స్ లైన్ అని అంటారు. సో దీన్ని మనం ఎక్స్ అండ్ వై అని డినోట్ చేసుకుంటాం. రిఫరెన్స్ లైన్ని ఎక్స్ అండ్ వై. సో రిఫరెన్స్ లైన్స్ని ఎలా డ్రా చేస్తామంటే ఈ పాయింట్స్ నుంచి మనం 90 డిగ్రీస్, ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ మెన్షన్ చేసుకొని లైన్స్ అనేది ప్యారలల్గా డ్రా చేసుకుంటూ వెళ్తాం. సో నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకుంటే ప్రొట్రాక్టర్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది అంటే 90 డిగ్రీస్ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫిగర్ని మనకి ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారంగా మనకి టాప్ అండ్ బాటమ్ మనకి 30 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా, ఐ మీన్ 30 mm అని ఇచ్చారు కదా. సో యాజ్ పర్ డైమెన్షన్ మనం ఈ రిఫరెన్స్ లైన్స్ మీద మనం అది డ్రా చేస్తామన్నమాట. సో డ్రా చేస్తే ఎలా వస్తుందంటే, సో ఆ టాప్ వ్యూని మనం సర్ఫేస్ మీద డ్రా చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఆక్సిలరీ వ్యూ అనేది ఇలాగ వస్తుంది. సో దీన్ని ప్రైమరీ, ఆక్సిలరీ వ్యూ అని అంటాం. ఈ లైన్ని రిఫరెన్స్ లైన్ అని అంటాం. సో ఇక్కడ నుంచి మనకు టాప్ వ్యూ నుంచి చూస్తే ఇది ఒక డెప్త్ పార్ట్ అన్నమాట, అంటే ఒక లోపలికి హాలో స్పేస్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఈ పార్ట్ అనేది ఒక కటింగ్ పార్ట్. సో దీన్ని మనం డెప్త్ అని మెన్షన్ చేయవచ్చు లేకపోతే లేదు, మన ఇష్టం. బట్ మెన్షన్ చేస్తే మనకి చూడడానికి ఈజీగా ఉంటుంది, అంటే అర్థమవుతుంది అన్నమాట. సో ఈ పార్ట్ నుంచి మనకి డెప్త్ పార్ట్ కాబట్టి సో దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తాము. సో నేమింగ్స్ వచ్చేసరికి ఇది ఏబి అని చెప్పాను కదా, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ బి నెక్స్ట్ డి సి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇలా అవుతుంది, ది ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. సో ఇచ్చిన ఫిగర్కి ఫ్రంట్ వ్యూ ఇదైనప్పుడు సైడ్ వ్యూ ఎలా వస్తుందంటే సో మనకి స్లోపింగ్ ఫిగర్ ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఫ్రంట్ వ్యూ ఒక్కటే కన్సిడర్ చేస్తాం. ఇచ్చిన ఫిగర్కి ఏ బి సి డి, ఇది సైడ్ వ్యూ అవుతుంది.
సో టాప్ వ్యూ వచ్చేసరికి మనం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా, దీన్ని టాప్ వ్యూ అన్నమాట. ఇదే మనకి టాప్ వ్యూ వస్తుంది. అంటే మనకున్న ఆబ్జెక్ట్ యొక్క టాప్ వ్యూని ఇలా ఓపెన్ చేసి దీని మీద మనం ప్రొజెక్ట్ చేస్తామన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది. థ్యాంక్ యూ.